తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ చిత్రపటం ముందు కొబ్బరికాయలు కొట్టి జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ చిత్రపటం ముందు కొబ్బరికాయలు కొట్టి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించుకోవటం జరిగిందన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాల వల్ల భారతదేశం విదేశీ కబంధ హస్తాల నుంచి విముక్తి పొందిందన్నారు. దేశ స్వతంత్ర అనంతరం ఎన్నో సంస్థానాలను దేశంలో విలీనం చేయడానికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈరోజు 3 రోజుల కార్యక్రమాన్ని కాకుండా ఈ తెలంగాణ స్వాతంత్ర ఉత్సవోత్సవాలు జరుపుకొని వారికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు పడినటువంటి ప్రజానీకం చాలా బాధలు పడినటువంటి గాథలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో సమైక్యత జనంలో కలిసిపోవాలని ఎంతో పోరాటం చేసి చేసి ఈ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతుంది. మరి ఇలాంటి మంచి కార్యక్రమం మన తెలంగాణ రావడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత కూడా ఎన్నో రోజులు కూడా తెలంగాణ మనకు కనుమరుగైనట్టే ఉన్నట్టు ఉండేది.